ఏ 100 షాపుల్ని తీసుకున్న దాంట్లో 20 మంది కూడా కోమట్లు ఉండట్లేదు కదా వ్యాపారాలలో. అసలు ఈరోజు కోమట్లు వ్యాపారాలు దెబ్బతిన్నాయి మాల్స్ వల్ల అనేసి తమకు ఆత్మహత్య వాళ్ళ జీవన బతుకు బండి నడవడమే కష్టంగా మారిందని ఇతర రంగాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవలే ఇరు రాష్ట్రాల సీఎంలో కూడా మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి మమ్మల్ని ఆదుకోండి అని కూడా వినతి పత్రాలు. మీరు ఒకటి ఆలోచించండి, కోమట్లు తప్ప ఏ కులాలలో బిజినెస్ చేస్తున్నట్టు మీ దగ్గర అంచనా ఉంది? కాపులు చేస్తున్నారా, కుమ్మరులు చేస్తున్నారా, యాదవులు చేస్తున్నారా, లేదు గౌడ్లు చేస్తున్నారా? మీ కమ్యూనిటీ బ్యాక్గ్రౌండ్ ఏందో నాకు తెలియదు. నేనైతే గొల్లకుర్మ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మా వాళ్ళు తాలూకా లెవెల్లో ఎవరు పెద్ద షాపు ఉన్న వాళ్ళు లేరు. ఇప్పుడు ఈ కులాల గురించి మాట్లాడుకోవడం తప్పు కాదు, మాట్లాడుకొని దాన్ని మార్చుకోవాలి. ఒకవేళ ఒక కాప అతనికే ఒక షాప్ ఉందనుకోండి, అక్కడ గుల్లకుర్మలో గౌడ్సో లేకపోతే ఇంకోరో అతను పోతారు, వాళ్ళకి వీళ్ళకి మధ్య సంబంధం ఏముంటుంది? వాళ్ళ పెళ్ళిళ్ళకి వీళ్ళు పోతారు, వీళ్ళ పెళ్ళిళ్ళకి వాళ్ళు పోతారు, తినేవి ఇచ్చి పుచ్చుకునే మా సంబంధాలు ఉంటాయి. కానీ వైశ్య వ్యాపారస్తులతో ఆ సంబంధాలు ఉండవు. మానవ సంబంధాలు ఎక్కడ ఏర్పడతాయి మనుషులకి? మీ ఊళ్ళల్లో కలిసినప్పుడు, మాట్లాడేటప్పుడు, కూర్చొని తినేటప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు, లేదా టెంపుల్స్లలో ఇక్కడ ఏర్పడాలి, అక్కడ లేవు. కనుక ఇతర వ్యాపారస్తులతో ఉండే కొనుగోలుదారుకు ఉండే సంబంధం వేరు, వైశ్య వ్యాపారికి కొనుగోలుదారుతో ఉండే సంబంధం వేరు. సరే, మీరు రైతుల గురించి మాట్లాడుతున్నారు, రైతులు పంట పండించినా కూడా కనీసం మద్దతు ధర కూడా రావడం లేదు, దానంతా దోపిడీ జరుగుతుంది, ఇదంతా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మీరు అంటున్నారు. దోపిడీ నేను అన్నాడు కాదండి, ఆత్మహత్యలు జరగట్లేదు తెలంగాణలో. మరి మా ఉద్యోగులు లెక్చరర్లు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటలేరు? ప్రొఫెసర్లు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? ఈ బిజినెస్ సిస్టమ్ అండి, ఇంత ప్రాఫిట్ సిస్టమ్ లో అంతా కూడా ఆరవేషన్ లేరు కదా, అన్ని వర్గాల వారు ఉన్నారనే ఇప్పుడు వాదన. నే మీరు ఒకసారి లెక్క చూడండి, బిగ్గెస్ట్ ఇండస్ట్రీస్లో ఏ కమ్యూనిటీ ఉంది? నేను ఇప్పుడే లెక్క చెప్పిన కదా, డైరెక్ట్ బోర్డు సంస్థలన్నీ కూడా మార్వాడి చేతుల్లో ఉన్నాయి. అది కాదండి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీ కంట్రోల్కి. 46% అఫీషియల్గా డేటాబేస్ ఏదైతే ఎకనామిక్ పొలిటికల్ వీక్లీలో వచ్చిన డేటాబేస్ 46% ఈ 1.9% కమ్యూనిటీ ఉంది. 46% తక్కువనా? గౌడ్స్ ఎందుకు లేరు, కాపులు ఎందుకు లేరు, ఇంత బలం ఉన్న కమ్మలు ఎందుకు లేరు? 44.6% ఒక్క బ్రాహ్మణులు ఉన్నారు. ఇక మిగతా వాళ్ళకి ఏం దక్కింది? పెట్టుబడి అంటే అక్కడే ఉంటుంది షేర్. కనుక ఇది వాళ్ళ మీద కోపం సమస్య కాదు. ఇది సోషల్ స్మగ్లర్స్ అనేది తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే దండగొట్టే పద్ధతి. ఒకటి చరిత్ర, రెండవది ఇప్పుడున్న రూపం. ఇప్పుడున్న రూపంలో కూడా అసమానత లేకపోతే రైతులు గ్రామాలలో ఇంత వీక్ ఉండరు. ఒక్కొక్క షావుకారు దగ్గర మినిమం 100 కోట్ల నుంచి 1500 కోట్లు తాలూకా హెడ్ క్వార్టర్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి కాపులో, కమ్మలో, ఇంకోరో గ్రామాలలో ఎందుకు లేరండి అంత డబ్బు ఉన్నోళ్ళు? ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.